ఈరోజు మీకు ఒక గొప్ప చరిత్ర గల మొక్కను గురించి మీకు తెలియజేయబోతున్నాం. ఈ మొక్క పేరు గాడిద గడప. దీని చరిత్ర తెలిస్తే ఆశ్చర్యపోతారు. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో రామాయణంలో మూర్ఛ పొందిన లక్ష్మణుణ్ణి బ్రతికించిన సంజీవని అని ఆయుర్వేద రహస్యం. ఈ విషయం తాళపత్ర గ్రంథాలలో వ్రాయబడింది. ఇది ఒక అద్భుతమైన సంజీవని మహర్షులు ఏనాడో పేర్కొన్నారు. ఇంత గొప్ప ప్రయోజనాలు కలిగిన ఈ మొక్క కావడం వల్ల కొంతమంది అప్రయోజకులకు తెలియకుండా ఉండాలనే పూర్వకాలంలో పెద్దలు ఈ మొక్క ఉపయోగాలను రహస్యంగా ఉంచారు. కాబట్టి ఎంత మేరకు దీని ఉపయోగాలను తెలుసుకోవాలో అంతవరకే తెలుసుకుందాం. గాడిద గడప చెట్టు పేర్లు. సంస్కృతంలో బస్తాంద్రి, విషగంధిక, కీటకమారి అని అంటారు. హిందీలో కీడామారి, తెలుగులో గాడిద గడపాకు, గాడిద గడ్డపారాకు అంటారు. గాడిద గడప చెట్టు గుణగణాలేంటో తెలుసుకుందాం. ఈ మొక్కలు రేగడి భూములలో అడుగు ఎత్తు వరకు చలికాలంలో బాగా పెరుగుతాయి. ఎరుపు నలుపు రంగులు కలిగిన పూలు పూస్తాయి. వీటికి పెద్ద నేపాళం వంటి కాయలు కాస్తూ ఉంటాయి. ఆకులు కొంచెం గుండ్రంగా మదుపు వాసనతో ఉంటాయి. కాడ గట్టిగా ఉంటుంది. గాడిద గడప ఆకు వేరు కాడ చేదుగా వెగటుగా ఉంటుంది. సాఫీగా విరోచనం చేస్తుంది. వాత రోగాలను, సర్ప విషాలను, క్రిమి రోగాలను, చర్మ రోగాలను, గడ్డలు, పొక్కులు మొదలైన పుళ్లను, కడుపు నొప్పిని, ముట్టు సోలను హరించి వేస్తుంది. స్త్రీలకు బహిష్టు రక్తాన్ని సక్రమంగా జారీ చేస్తుంది. కడుపు నొప్పితో వచ్చే విరోచనాలను కట్టివేస్తుంది. గాడిద గడపకు పచ్చిది తెచ్చి నలగగొట్టి కొంచెం ఆముదంతో వేయించి గోరువెచ్చగా ఉన్నప్పుడు బొడ్డు పైన వేసి గుడ్డతో కట్టు కడితే పొట్టలో ఉన్న పురుగులతో పాటు సుఖ విరోచనం అవుతుంది. విరోచనం ద్వారా పురుగులన్నీ చచ్చిపడిపోతాయి. పచ్చి గాడిద గడపాకును ఆముదంతో కలిపి మెత్తగా నూరి పిల్లలకయ్యే కర్పాణి కురుపుల పైన, పెద్దగా పెద్దల గజ్జి తామర మొదలైన చర్మ రోగాలపైన లేపనం చేస్తూ ఉంటే చర్మ రోగాలు హరించిపోతాయి. పురుగులు పట్టిన భయంకర వ్రణాలు గాడిద గడపాకుకు కడిగి మెత్తగా దంచి పిండిన రసం ఈ వ్రణాలపైన పోయాలి. తరువాత ఆ ముద్దను వ్రణాలపైన వేసి కట్టు కట్టాలి. రోజుకు ఒకసారి కట్టు విప్పి గాయాన్ని శుభ్రం చేసి మరల కొత్త ఆకుతో కట్టు కడుతూ ఉంటే మాంసాన్ని తినివేసే క్రూరమైన వ్రణాలు కూడా అతి త్వరగా ఆనవాళ్లు లేకుండా పోతాయి. గాడిద గడపాకు 100 గ్రాములు తీసుకొని తగినంత వంట ఆముదంతో వేయించి ముద్దగా చేసి తినిపిస్తూ ఉంటే ఆవులు, ఎద్దులు, గేదెలు, గుర్రాలు మొదలైన పశువులు కడుపు నొప్పి, వాత రోగాలు హరించిపోతాయి. వాటికి హాయిగా సుఖ విరోచనం అవుతుంది. పొరపాటును కూడా గర్భం దాల్చి ఉన్న పశువులకు ఈ ఆకు ముద్దను తినిపించరాదు. తినిపిస్తే గర్భస్రావం అవుతుంది. గాడిద గడపాకులు 5, మిరియాలు 11 ఈ లెక్క ప్రకారం కలిపి మెత్తగా నూరి శనగ గింజలంత గోళీలు కట్టి నీడలో గాలి తగిలే చోట బాగా ఆరిపోయే వరకు ఆరబెట్టాలి. రోజు ఉదయం రాత్రి ఒక గోళీని 1 కప్పు మంచినీటితో వారం రోజుల పాటు వేసుకుంటే చాలు. కడుపులో చేరిన అన్ని రకాల నురిపులుగులు, నాడపాములు మొదలైనవన్నీ విరోచనం ద్వారా పడిపోతాయి. చిన్నపిల్లలకైతే పై గోళీని 2 భాగాలు చేసి 2 పూటలా వాడాలి. గాడిద గడపాకును 1 మట్టి పాత్రలో వేసి పైన కొంచెం ఉప్పు చల్లి మూత పెట్టి కింద మంట పెట్టాలి. ఉప్పు చిటపటలాడిస్తూ ఉంటే ఆ చిటపట తగ్గే వరకు ఉంచి తర్వాత పాత్రను దించి లోపలి ఆకులను ఉప్పుతో మెత్తగా నూరాలి. ఇది 5 గ్రాముల మోతాదుగా 1 కప్పు వేడి నీటిలో కలిపి సేవిస్తే వెంటనే రుతుశూల తగ్గిపోతుంది. గాడిద గడపాకును ఆముదంతో మెత్తగా నూరి ఉడకబెట్టి అది గోరువెచ్చగా అయిన తర్వాత ఎత్తుగా వాచి ఉన్న వృషణాలపైన పట్టులాగా వేస్తే దూది అంటించి గోచి పెట్టుకోవాలి. ఇలా రోజు చేస్తూ ఉంటే అతి త్వరగా ఎలాంటి అండవృద్ధి అయినా ఆశ్చర్యకరంగా హరించిపోతుంది. కడిగి దంచి తీసిన గాడిద గడపాకు రసం 10 గ్రాములు, వంట ఆముదం 10 గ్రాములు కలిపి తాగిస్తే వెంటనే సుఖప్రసవం అవుతుంది. పాము కరిచిన వెంటనే గాడిద గడపాకు నలిపి కాటుపైన రసం పిండి అక్కడ గుడ్డ పొగ వేయాలి. అలాగే ఆ ఆకుల రసం 10 నుండి 20 గ్రాముల మోతాదుగా 2 గ్రాములు మిరియాల పొడి కలిపి తాగించాలి. ఇలా చేస్తే పాము విషం విరిగిపోతుంది. పాము కరిచిన వెంటనే గాడిద గడపాకును 10 గ్రాములు తీసుకుని పులిసిన గంజితో కలిపి నూరి
ఒక కప్పు మోతాదుగా 3 గంటల పాటు ఒకసారి తాగుతూ ఉంటే విషం ఎక్కకుండా విరిగిపోతుంది. గాడిద గడపాకు 20 గ్రాములు, వర్ణవాలు 10 గ్రాములు, రాతి సున్నం 3 గ్రాములు కలిపి మెత్తగా నూరి వెన్ను పైన పట్టు వేస్తే చలి జ్వరం హరించిపోతుంది. మూర్చ వచ్చిన వెంటనే గాడిద గడపాకును చేతితో నలిపి ఆ రసం 4 చుక్కలు ముక్కుల్లో వేస్తే వెంటనే మూర్ఛ నుండి మేల్కొంటారు. క్రమంగా వ్యాధి హరించిపోతుంది. గాడిద గడపాకును మెత్తగా నూరి పైన వేసి కట్టు కడుతూ ఉంటే 5 గాయాలు అదృశ్యమైపోతాయి. పురుషులు గాడిద గడప వేరును తేనెతో ఆరగదీసి ఆ గంధాన్ని తన మర్మాంగానికి లేపనం చేసుకుని ఆరిన తర్వాత స్త్రీతో సంభోగిస్తూ ఉంటే వారిద్దరి కలయిక సుఖంగా జరుగుతుంది. ఈ ఆయుర్వేద ప్రయోగాలను ఆయుర్వేద వైద్యుని సలహా మేరకు మాత్రమే వినియోగించుకోవాలి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.